am Dr.Shiny Mounica, conservative dentist and endodontist from the dental specialist. So, ee roju manam discuss chestunna topic entante sensitivity. Ee teeth sensitivity anedi ippudu chaala common ga prathi okkalu edurkone samasya. ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రధానంగా మన టీత్ పైన ఉన్న ఎనామిల్ పొర ఏదైతే థిక్ పొర ఉంటుందో అది అరిగిపోయినప్పుడు డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది మనకి. ఆ డెంటిన్లో కొన్ని లక్షల డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయన్నమాట. సో వాటికి నర్వ్ ఎండింగ్స్కి మనం ఏదైనా చల్లటివి కానీ లేకపోతే వేడి ఎసిడిక్ ఫుడ్స్ ఇలాంటి సిట్రస్ జ్యూసెస్ ఇలాంటివి ఏదైనా తాగినప్పుడు మనకి జుమ్ అండం పండు అయితే ఒక షార్ప్ షూటింగ్ పెయిన్ లాగా ఒక 1 to 2 మినిట్స్ లోపే మనకు ఒక పెయిన్ వస్తుంది అన్నమాట. ర్యాపిడ్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. సో దీన్ని మనం సెన్సిటివిటీ అంటాం. సో దీనికి కారణాలు ఏంటంటే ప్రధానంగా టీత్ వేర్ అంటాం. అంటే కొంతమంది బ్రక్సిజం, కొంతమంది ఎప్పుడు పళ్ళు కొరకడము లేకపోతే నైట్ టైం పడుకున్నప్పుడు పళ్ళు కొరకడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాళ్ళ నైట్ గ్రైండర్స్ ఇలాంటి వాళ్ళకి పళ్ళు అరిగిపోవడం అంటే నవిలే సర్ఫేస్లో పళ్ళు అరిగిపోతుంటాయి. వీటిని మనము టీత్ వేర్ అంటాం, అట్రిషన్ అంటాం. ఇలా జనరలైజ్డ్ అట్రిషన్ ఉన్న పేషెంట్స్కి సెన్సిటివిటీ అనేది ఉంటుంది. తర్వాత కొంతమందికి ఏంటంటే ఫిల్లింగ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే ఆ ఫిల్లింగ్ ఎప్పుడో పెట్టించుకున్న ఫిల్లింగ్ ఊడిపోవడం వల్ల దానివల్ల కూడా ఆ ఒక్క పన్నుకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. కొన్నిసార్లు క్రాక్ టూత్ ఉంటుంది, అంటే పన్నులో ఒక బీటలాగా రావడం మనకి తెలియదు అన్నమాట. అది దానివల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది. తర్వాత కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము, జీఈఆర్టీ. సో ఎసిడిటీ వల్ల పళ్ళు యొక్క లోపల భాగం, ఆ లోపల సర్ఫేస్లో ఉన్న పన్ను అంతా అరిగిపోతుంటుంది అనమాట. సో వీటన్నిటి వల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమంది పేషెంట్స్లో ఏంటంటే చిగురు అనేది కిందకు జారడము, అంటే సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల, చాలా విగరస్గా బ్రష్ చేయడం వల్ల చిగురు అనేది కిందకి జారుతుంది అనమాట. అలాంటి కేసెస్లో కూడా అక్కడ సర్వైకల్ అబ్రేషన్స్ అంటాము, అప్పుడు కూడా మనకి చాలా ఎక్కువగా సెన్సిటివిటీ అనేది కనిపిస్తుంది. సో ఈ సెన్సిటివిటీ అనే దానికి ట్రీట్మెంట్స్ ఎలా అంటే మనం ఫస్ట్ అండర్లైన్ కాజ్ అనేది మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయగలిగితే సో దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఫాల్టీ బ్రషింగ్ టెక్నిక్ వల్ల అయితే మనము బ్రషింగ్ అనే టెక్నిక్ అనేది చాలా జాగ్రత్తగా సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్తో చేసుకోవాలి. ఈ టూత్పేస్ట్ మనము వాడుకునేది కూడా అబ్రేసివ్ ఏజెంట్స్ తక్కువ ఉండే బ్రషెస్ మనం వాడుకోవాలి. ఇంకా ఈ సాఫ్ట్ డ్రింక్స్ లేకపోతే సిట్రస్ జ్యూసెస్ ఇలాంటివన్నీ వాడటం తగ్గించాలన్నమాట తాగడం. అలాంటప్పుడు కొన్నిసార్లు ఒకవేళ ఎప్పుడైనా తాగితే కనుక ఆ 1 అవర్లోపు మనం బ్రష్ చేసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత మనము డెంటిస్ట్ దగ్గరికి వస్తే మనకి కరెక్ట్గా ట్రీట్మెంట్ అయితే అందుతుంది. కొన్నిసార్లు సింపుల్ ఫిల్లింగ్, జస్ట్ ఫిల్లింగ్ చేయించుకోవడం లేకపోతే బాండింగ్ ఏజెంట్ ఉంటుంది, అది జస్ట్ 1 మినిట్ అప్లికేషన్ ఉంటుంది, దానివల్ల కూడా మనకి సెన్సిటివిటీ అనేది తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఎనామిల్ దాటి డెంటిల్లోకి డీప్గా ఒకవేళ పన్ను అరిగిపోతే కనుక మనము ఫిల్లింగ్ ద్వారా మనము దాన్ని సెన్సిటివిటీ అనేది తగ్గించవచ్చు. ఇంకా లాస్ట్ రిసార్ట్, ఇంకా ఏది పని చేయట్లేదు, పన్ను చాలా ఎక్కువగా నొప్పి వస్తుంది అంటే పల్పు దాకా ఇన్వాల్వ్ అయిపోతే కనుక మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని తర్వాత క్యాప్ వేయించుకోవాల్సి వస్తుంది. ఇది లాస్ట్ స్టేజ్లో చేస్తామన్నమాట. ఇది కాకుండా కొంతమందికి చిగురు జారడం వల్ల సెన్సిటివిటీ వస్తే వాళ్ళకి గమ్ గ్రాఫ్ట్స్ అని అలాంటివి మన పెరియోడాంటిస్ట్ కూడా పెడతారన్నమాట. సో దానివల్ల కూడా మన సెన్సిటివిటీ అనేది తగ్గించుకోవచ్చు. ఈ సెన్సిటివిటీ అనే దాంట్లో మనం డీసెన్సిటైజింగ్ పేస్ట్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ డీసెన్సిటైజింగ్ పేస్ట్లో మోస్ట్లీ ఏముంటాయంటే ఈ కాల్షియం ఫాస్ఫేట్ లేకపోతే పొటాషియం నైట్రేట్, స్ట్రాన్షియం క్లోరైడ్, పొటాషియం ఆక్సలేట్ ఇలాంటి కాంపౌండ్స్ ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ని బ్లాక్ చేస్తాయి. ఇవి బ్లాక్ చేయడం వల్ల మీకు ఒక 6 మంత్స్ అంటే ఒక 5 to 6 మంత్స్ వరకు మనం అలా వాడుతూ ఉండగా మెల్లగా సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. కానీ మీరు సెన్సిటివిటీ అనేది ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకుని పన్ను పుచ్చిపోతుందేమో అని లేకపోతే ఏదైనా పుచ్చుకు ముందు సెన్సిటివిటీ లేకపోతే క్రాక్ టూత్ వల్ల సెన్సిటివిటీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం డెంటిస్ట్ దగ్గరికి ఎంత త్వరగా వస్తే అంత కరెక్ట్గా మనకి ట్రీట్మెంట్ అనేది అందుతుంది. ఒకవేళ నైట్ గ్రైండర్స్ బాగా కొరుకుతున్నాము పళ్ళు అంటే అలాంటి వారిలో కూడా మా దగ్గరికి వస్తే మౌత్ గార్డ్స్ అని వాళ్ళకి చేస్తామన్నమాట. అవి వేసుకోవడం వల్ల నైట్ పడుకునేటప్పుడు మీ టీత్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. టీత్ సెన్సిటివిటీ ఇప్పుడు చాలా ప్రధానంగా చాలా కామన్గా వినబడే సమస్య ఏంటంటే పళ్ళు జుమ్మని లాగడం అని చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ సెన్సిటివిటీ అంటే ఏంటంటే పన్ను పైభాగం ఎనామిల్ అనేది అరిగిపోయినప్పుడు మనకి డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఆ డెంటిన్లో చాలా డెంటినల్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి, వాటికి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. సో మనం ఏదైనా కోల్డ్ ఫుడ్స్ కానీ లేకపోతే హాట్ డ్రింక్స్, కొన్నిసార్లు సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్, కొన్నిసార్లు అంటే చల్లటి గాలి వల్ల కూడా మనకి సెన్సిటివిటీ జుమ్మని లాగడం అనేది ఉంటుంది. ఇదేంటంటే ఒక ర్యాపిడ్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ అనమాట, షార్ప్ షూటింగ్ పెయిన్ లాగా ఉంటుంది. ఈ సెన్సిటివిటీకి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఎప్పుడైతే డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుందో ప్రతిసారి మనకి సెన్సిటివిటీ అనేది ఉంటుంది.
సో పళ్ళు అరగడం వల్ల అంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా అంటే పళ్ళు నార్మల్గా అరిగిపోతూ ఉంటాయి ఏజ్ వల్ల. సో అలాంటి వారికి కూడా సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టీత్ గ్రైండర్స్ అంటే నైట్ టైం నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అంటాం. కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. అలాంటి వారిలో ఏంటంటే నవిలే సర్ఫేస్ ఎక్కడైతే ఉంటుందో అదంతా ఆ భాగం అంతా అరిగిపోతుంది అనమాట. వాళ్ళకి కూడా సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొన్ని కారణాలు ఏంటంటే ఫిల్లింగ్ అనేది సరిగ్గా లేకపోయినప్పుడు కూడా సెన్సిటివిటీ వస్తుంది. తర్వాత కొన్నిసార్లు క్రాక్ టూత్ అని ఉంటుంది, పన్నులో ఒక విరిగిపోయినట్టు ఒక చిన్న గీతలాగా ఉంటుంది, అది మన కంటికి కనిపించదు కానీ కొన్నిసార్లు సెన్సిటివిటీ లాగా తెలుస్తూ ఉంటుంది మనకి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఎసిడిటీ, ఎసిడిటీ వల్ల లోపల పన్ను వెనకాల ఉన్న సర్ఫేస్ కూడా అరిగిపోతుంది అనమాట. సో ప్యాలటల్ ఎరోజన్ అంటాము. సో అలాంటి కేసెస్లో కూడా సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆక్యుపేషనల్, కొంతమంది టైలర్స్ లేకపోతే ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళు వైర్లు నోట్లో పెట్టుకోవడం లేకపోతే నీడిల్స్ నోట్లో పెట్టి తీయడం ఇలాంటి చేసినప్పుడు ఆ ఒక సింగిల్ టూత్ కానీ ముందు పళ్ళు కానీ అరిగిపోతుంటాయి అన్నమాట. వాళ్ళలో కూడా మనం సెన్సిటివిటీ చూస్తాం. ఇలాంటి కేసెస్లో సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సెన్సిటివిటీ అనే దానికి ప్రికాషన్స్ ఏంటంటే మనము ఫస్ట్ ఫాల్టీ టూత్ బ్రషింగ్, ఈ బ్రషింగ్ హ్యాబిట్ అనేది చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. బ్రషింగ్ సాఫ్ట్ బ్రిజిల్స్తో మనం చేయాలి. ఇప్పుడు మార్కెట్లో మనకి సాఫ్ట్ అని, అల్ట్రా సాఫ్ట్, మీడియం, హార్డ్ ఇలా రకరకాల బ్రషెస్ ఉంటాయి. మనం సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ తీసుకుని దాంతో స్ట్రోక్స్ అనమాట, జెంటిల్ స్ట్రోక్స్తో చేయాలి. ముందు పళ్ళు పైనుంచి కిందకి, కింద పళ్ళు కింద నుంచి పైకి, వెనకాల సర్క్యులర్ మోషన్లో అలా మెల్లగా చేసుకోవాలి. ఈ బ్రషింగ్ అనేది ఎక్కువసేపు చేయకుండా నిర్ణీత సమయం అంటే జస్ట్ 2 మినిట్స్ లోపే మనం బ్రషింగ్ అనేది ముగించాలి. కొంతమంది చాలాసేపు చేస్తూ ఉంటారు, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పళ్ళు తెల్లగా అవ్వాలి నాకు అని చెప్పి. అంటే ఎల్లోగా ఉన్నా సరే ఎల్లోగా ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ ఎనామిల్ అరిగిపోయి లోపల ఉన్న డెంటిన్ అనేది మనకి ఎక్స్పోజ్ అయిపోయింది. అలాంటి వాళ్ళు ఇంకా నాకు తెల్లగా అవ్వాలని బ్రషింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అస్సలు అలా చేయకుండా ఉండాలి, ఎందుకంటే సెన్సిటివిటీ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంటుంది. తర్వాత ఇంకా ప్రికాషన్స్ ఏంటంటే మనము ఈ తాగేటప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ కానీ కోల్డ్ డ్రింక్స్ కానీ ఇలాంటివి తాగడం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఒకవేళ తాగినప్పుడు కూడా స్ట్రాస్తో తాగితే మంచిది. కొన్నిసార్లు తాగిన వెంటనే కొంతమంది బ్రష్ చేస్తూ ఉంటారు, అలా ఎప్పుడూ చేయకూడదు. ఎసిడిక్ జ్యూసెస్ తాగిన వెంటనే బ్రష్ చేస్తే ఇంకా సెన్సిటివిటీ అనేది, టీత్ వేర్ అనేది యాక్సలరేట్ అవుతుంది. తర్వాత ఈ నైట్ గార్డ్స్, నైట్ గ్రైండింగ్ ఉన్న హ్యాబిట్ వాళ్ళు ఉన్న వాళ్ళల్లో ఈ మౌత్ గార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటాం, అలాంటివి కూడా తీసుకోవాలి. ఈ ట్రీట్మెంట్స్ ఏంటంటే సెన్సిటివిటీకి డీసెన్సిటైజింగ్ పేస్ట్ అని మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అయితే సెన్సోడైన్ అని లేకపోతే కోల్గేట్ సెన్సిటివ్ ఇలాంటి పేస్ట్లో వాటిలో ముఖ్యంగా ఏ కాంపౌండ్స్ ఉంటాయంటే పొటాషియం ఆక్సలేట్ కానీ, స్ట్రాన్షియం క్లోరైడ్, కాల్షియం ఫాస్ఫేట్ లేకపోతే కాల్షియం సోడియం ఫాస్ఫోసిలికేట్ ఇలాంటి వ్యాంటేజ్ ఇలాంటి టూత్పేస్ట్లో ఇవన్నీ ఈ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్, ఆ డెంటిన్లో ఉండే ఆ చిన్న ట్యూబ్యూల్స్లో ఆ వాటిని బ్లాక్ చేస్తాయన్నమాట. సో వాటి వల్ల మీకు సెన్సిటివిటీ తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో ఆ పేస్ట్లు అంటే కొంచెం సెన్సిటివిటీ ఉన్న వాళ్ళలో ఆ పేస్ట్లు అయితే కొంతకాలం వరకు మనం వాడుకోవచ్చు. ఇంకా ట్రీట్మెంట్స్, డెంటిస్ట్ దగ్గరకు వచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే కొన్నిసార్లు సింపుల్ ఫిల్లింగ్, జస్ట్ క్రాక్ ఉన్న టూత్ లేకపోతే సింపుల్ ఫిల్లింగ్ అరిగిపోయినా అలాంటి వాళ్ళల్లో మనం ఫిల్లింగ్ చేసి, కొన్నిసార్లు బాండింగ్ అంటాము అది జస్ట్ 2 మినిట్స్ ప్రొసీజరే ఉంటుంది, అలాంటి వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి అది చేయించుకుంటే కనుక మనకి చాలా త్వరగా సెన్సిటివిటీ అనే దాని నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. ఇంకా కొంతమందికి సెన్సిటివిటీ అనేది చాలా తీవ్రంగా అయిపోయినప్పుడు అప్పుడు ఇంకా పల్ప్లోకి ఇన్వాల్వ్ అయింది అన్నప్పుడు మనము క్రౌన్స్ అనేది వేసుకోవాలి, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి అప్పుడు క్రౌన్స్ అనేవి వేసుకోవాలి. ఇది లాస్ట్ రిసార్ట్గా ఉంటుంది. ఈ ప్రివెంటివ్ మెజర్స్లో చిన్నపిల్లల్లో ఏంటంటే ఫ్లోరైడ్ సీలెంట్స్ అని లేకపోతే ఫ్లోరైడ్ వార్నిషెస్ ఇలాంటివి వాడడం వల్ల కూడా చిన్నపిల్లల్లో సెన్సిటివిటీ వచ్చే అవకాశం రాకుండా మనం పళ్ళని కాపాడుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే మనం ఎసిడిక్ ఫుడ్స్ని ఇలాంటివన్నీ తగ్గించుకొని బ్రషింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా చేసుకుని సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడి చక్కటి ఆరోగ్యవంతమైన బ్రషింగ్, అంటే మార్నింగ్ నైట్ రోజుకు 2 సార్లు బ్రషింగ్ ఫ్లాసింగ్ చేసి మన ఓరల్ హైజీన్ నీట్గా మెయింటైన్ చేసుకుంటే సెన్సిటివిటీ అనేది మనకి తగ్గుతుంది.